పొద్దునాలు కాదు, ఆ వీడియో ఫేక్ అని చెప్పేసి పేటిఎం బ్యాచ్ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఎస్పి గారు చెప్పింది ఏంటంటే, అది వేరే వ్యక్తి మొబైల్లో చూస్తుంటే వీడియోని, అనక నుంచి ఇంకో వ్యక్తి వీడియో షూట్ చేశాడు కాబట్టి దాన్ని మనం ఒరిజినలా కాదని చెప్పలేము. ఆ మొబైల్లో ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ ఒరిజినల్ క్లిప్ కనుక మా దగ్గరకు వస్తే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తాము, అది ఒరిజినలా కాదా అని చెప్పేసి తేలుతామని చెప్పేసి చాలా క్లియర్గా అటు తన వైపు రాకుండా ఇటు మాధవ్ గారిని కూడా సేవ్ చేసేలా మాట్లాడారు గౌరవనీయులు ఎస్పీ గారు. అయితే ఈ గిటార్ మాధవ్ గారు ఎమ్మన్నే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటికే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఏకవచనంతో సంబోధిస్తూ చంద్రబాబు నాయుడు ఇంకా వాడాడు. గిటార్ మాధవ్ గారికి చెప్తా ఉన్నాం మేము, ఈ అరకు వచ్చి చూపిస్తాను నేను అన్నారు. మీరు ముందు ఆంధ్ర రండి, ఆంధ్ర వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు చేసే సన్మానాలు సత్కారాలు చాలా ఉన్నాయి. అక్కడ మీకు చేయాల్సినవి, మీరు అందుకోవాల్సిన సత్కారాలు సన్మానాలు చాలా ఉన్నాయి, అవి అందుకోండి. ముందు మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాకా వస్తారా, లోకేష్ బాబు గారి ఇంటి దాకా వస్తారా, మీకు అసలు చూపిస్తారో లేదో అవన్నీ తర్వాత విషయం. నువ్వు అక్కడెక్కడో ఢిల్లీలో కాదురా, సేమ్ సందులో చూసుకున్నారా అన్నట్టు ముందు నువ్వు రా, ఇక్కడికి రా, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఎస్పీ గారు అది ఒరిజినల్ కాదు, వీడియో మేము పంపించలేదు అన్నారు. దానికి ఈడ అంటాడు, మార్ఫింగ్ అయి ఉండొచ్చు, ఒరిజినల్ అయి ఉండొచ్చు, మేము చెప్పలేకపోతున్నాం దాన్ని, ఒరిజినల్ వీడియో వస్తే కనుక మేము ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి తేలుతాం అన్నారు. దానికి ఈడు పిచ్చుకొట్ల మాధవ్ గారు, ఎస్పీ గారు ఫేక్ అని చెప్పారు, మార్పింగ్ అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా, లోకేష్ బాబు గారు చూపిస్తా, ఇంద్రా నువ్వు చూపించేది మా బొచ్చు, నీకు ఒక్కడికే ఉందనుకుంటా ఏంది, నువ్వు చూపించేది ఇంద్రా, నీది చూడనోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశాడు, గడప గడపకి చేరింది నీ గిటార్ వీడియో, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూపించారు నీ విశ్వరూపాన్ని, కొంతమంది మూర్చిపోయారు, ఇంకేంది నువ్వు చూపించేది. దీనికి చిన్న పిట్టకట ఒకటి చెప్తా నేను, చెప్పొచ్చో చెప్పకూడదు. ఒక పోర్న్ స్టార్ ఉంది లేడీ, డ్రెస్ కొనుక్కోవడానికి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది. తను ప్రముఖ నటి, మన ఇండియాలో ఇప్పుడు పెద్ద హీరోయిన్ అన్నమాట తను. అయితే తను ఫస్ట్లో పోర్న్ నటిగా యాక్ట్ చేసింది అనేక సినిమాల్లో. తను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిందంట, షాపింగ్ మాల్కి వెళ్ళి ఇన్నర్వేర్స్ తీసుకుంది, సెలెక్ట్ చేసుకుంది. అయితే అక్కడ బాయ్ ఉంటాడు కదా, ఆ బాయ్తో అందనమాట, ఏమయ్యా ట్రయల్ రూమ్ ఎక్కడ, నేను ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ వేసుకొని నాకు సైజు సరిపోయిన లేదో చూసుకొని వస్తా అందనమాట. అప్పుడు ఈడ అన్నాడు, మేడం ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ఆల్ ఇండియాలో చూడంది ఎవరు, మీ గురించి తెలియంది ఎవరికి, నా దగ్గర ఇంట్లో పెన్ డ్రైవ్లో 70 GB నిండా మీ వీడియోలే ఉన్నాయి అన్నాడంట వాడు. అలాగే ఇప్పుడు గిటార్ మాధవ్ గారిది కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎవడో, అందరూ చూశారు, అందరూ మూర్చిపోయారు, ఆ దరిద్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని మేము కోరుకోవట్లేదు, కానీ నువ్వు మాట్లాడిన భాష వ్యాస ఏదైతే ఉందో నీ విశ్వరూపం కంటే చండాలంగా ఉంది, కాబట్టి ప్రతిపక్ష నాయకుడి గారి గురించి మా దైవం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే గిటార్ మాధవ్ గారికి చాలా బాగుంటుంది, చాలా మర్యాదగా ఉంటుంది, ఇప్పటికే పరువు మొత్తం బాగొట్టుకున్నావు, మళ్ళీ సిగ్గు లేకుండా ప్రశ్న ముందులకు వచ్చి మాట్లాడావు, మళ్ళీ మళ్ళీ ఆ విశ్వరూపాన్ని చూపించి ఇంకెంతమంది ఆంధ్రప్రదేశ్ని నువ్వు మూర్చిపోయేలా చేస్తావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు, ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ సిగ్గు లజ్జ మొత్తం వదిలేసి నేను మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ వీడియోలు వదులుతాను, నాకు అసలు గిటారే లేదు, నేను ఎలా వదులుతాను, నేను ఎలా చూపిస్తాను, ఇవన్నీ ఎందుకురా అవసరమా? నా కొడుకులారా, మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తానా?